హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనం పానగల్లోని పచ్చల సోమేశ్వర ఆలయం దగ్గర ఉన్నాం. ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. ఈ ఆలయం మీద ఉన్న విగ్రహాలు చాలా అద్భుతంగా చెక్కడం జరిగింది. ఈ ఆలయం 11వ శతాబ్దంలో కాకతీయ సామంతులైన కందూరు చోళులు నిర్మించడం జరిగింది. ఈ ఆలయం వచ్చేసి నల్గొండ నుంచి జస్ట్ 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇక్కడ కనుక మీరు వస్తే వెంకటేశ్వర స్వామి ఆలయం, పచ్చల సోమేశ్వర ఆలయం, అలాగే దీని వెనకే మ్యూజియం, ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఛాయ సోమేశ్వర ఆలయం, దాని పక్కనే ఉదయ సముద్రం చూడవచ్చు. ఓకే, మనం ఇక గుడిని చూద్దాం, పదండి. ఈ గుడిలో పెద్ద పెద్ద చెట్లు ఉండి ఇక్కడి వాతావరణం చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ ఆలయం తూర్పు వైపు 1 గర్భగుడి, పడమర వైపు 3 గర్భగుళ్లను 70 స్తంభాలతో నిర్మించిన మహామండపం కలుపుతుంది. గుడి వెనక సైడు శిల్పకళ అద్భుతంగా ఉన్నది. అలాగే ఏనుగుల వరుసలు ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. ఇంకా ఇక్కడ ఒక గర్భగుడి పూర్తిగా కూలిపోయి ఉంది. అందులో మరి ఏ దేవుడు ఉండేవాడో తెలియదు. గుడి ఎంట్రన్స్లో రెండు వైపులా ఏనుగుల రాతి శిల్పాలను చూడొచ్చు, కాకపోతే అవి ధ్వంసం చేయబడ్డాయి. ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారిని చూడొచ్చు. ఈ అమ్మవారి వెనకాల శివుడు పడుకొని ఉంటాడు. అమ్మవారు దుష్టసంహారం చేసిన తర్వాత ఉగ్రరూపంగా ఉన్న అమ్మవారిని శాంతపరచడం కోసం శివుడు తన ఒళ్ళో పెట్టుకుంటాడనమాట అమ్మవారిని. ఈ ఆలయంలో శివలింగం చుట్టూ ఆకుపచ్చ వర్ణంలో ఉన్న వజ్రాలు ఉండేవట. అలా ఆకుపచ్చని రాళ్లతో ఈ గర్భగుడి మొత్తం మెరిసిపోయేదంట. అందువల్ల దీనికి పచ్చల సోమేశ్వర స్వామి ఆలయం అని పేరు వచ్చింది. అయితే నవాబుల కాలంలో ఈ ఆలయాన్ని మొత్తం ధ్వంసం చేసి ఆకుపచ్చని రాళ్లను దోచుకొని వెళ్ళారట.
ఈ ఆలయంలోని నందీశ్వరుడు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాడు మనకు. నూతి మీద గజ్జల పట్టీలు, మెడలో గంటలు, నడుము మీద నగశీలతో చెక్కిన మువ్వల దండలు చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడి స్తంభాలపైన శిల్పకళ రామాయణ, మహాభారత, అష్టదిక్పాలక ఇతిహాసాలను తెలుపుతాయి. అలాగే క్షీరసాగర మదనం, రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లడం, లక్ష్మణుడు శూర్పణక్క ముక్కుకోయడం, అలాగే పాండవులు కౌరవులకు యుద్ధం జరిగే సన్నివేశాలు, ఇంకా ఎన్నో శిల్పాలను ఈ స్తంభాలపైన చూడొచ్చు. అలాగే మూల విరాట్కు ఎదురుగా ఉన్న గర్భగుడిలో గణపతిని చూడొచ్చు. ఈ గుడిలో మండపం చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది. సో ఇదండి పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయం యొక్క విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.